రాజకీయ నాయకులు రాజకీయాలు చేయాలి పోలీసులు పోలీసు పని చేయాలా ఎవరి పని వాళ్ళు చేయాలి సాధారణంగా రాజకీయ నాయకులకి పో ఈ అధికారులకి మధ్య వివాదం వచ్చినప్పుడు వీళ్ళు కూడా రాజకీయాలు చేస్తేనే దౌర్భాగ్యం అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అక్కడ గొడవ వచ్చింది అధికార ప్రభుత్వంతో నాట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని లీడ్ చేస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వివాదం రావడానికి కారణం ప్రొసీజర్ ఫాలో కాకుండా ఒక ప్రొసీజర్ ప్రకారం ఏం చేయాలా వాయిదా వేయాలనుకుంటే దేని గురించి వాయిదా వేయాలనుకున్నారు కరోనా గురించి కరోనా గురించి వాయిదా వేయాలనుకున్నప్పుడు ముందుగా హెల్త్ సెక్రటరీకి నోటీస్ ఇచ్చి కరోనా ప్రాబ్లం ఎట్లుంది మనం ఎన్నికలు పెడితే ఎట్లాంటి పరిస్థితి వస్తుంది మనం ఎదుర్కోగలమా అని ఆవిడ తీసుకోవాలి అది అప్పుడు హెల్త్ సెక్రటరీ తీసుకోవాలి లేదు అందులో అనుమానం ఉన్నాయి ఇదిగో హెల్త్ సెక్రటరీ చెప్తున్న దాంతో నేను సాటిస్ఫై కాలేకపోతున్నాను మీరు ఇంకా ఈ మెజర్స్ తీసుకోవాల్సింది మీరు ఏమైనా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా అని చీఫ్ సెక్రటరీని అడగాల చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి కూడా లెటర్ తీసుకున్న తర్వాత ఓకే ఇట్లా జరిగితే గనక ప్రమాదకరం కాబట్టి అంటే మీరు చెప్తున్న దాని ప్రకారం మీరు తీసుకుంటున్నటువంటి చర్యలు నాకు సంతృప్తికరంగా లేవు అది ప్రజలకు ఇబ్బంది కాబట్టి ఓటర్లకు ఇబ్బంది కాబట్టి యాజ్ ఏ రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నేను దీన్ని ఆపుతున్నాను నా విచక్షణ అధికారంతో అంటే తప్పే లేదు అలా కాకుండా అసలు ప్రభుత్వంతో సంప్రదింపులే చేయకుండా రద్దు చేసి పడేయడం వల్లనే ఆయన వివాదంలోకి ఇరుక్కున్నారు అప్పుడు ఏం చేయాలి కనీసం ఒక నా అధికారిగా ప్రవర్తించడం మానేసి రాజకీయ పార్టీ నాయకులతో తెలుగుదేశం పార్టీ నాయకులతో లేదా తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి నాయకులతో కూర్చున్నారు అయిపోయింది ఇప్పుడు దాంతో బయట ఆయన పేరుకి ఆ స్టేజ్లో ఉన్నా కూడా ఆయన గెలిచినా కూడా తెలుగుదేశం అనుబంధ వ్యక్తి కిందనే ఫీల్ అవుతున్నారు బట్ గౌతమ్ సవాంగ్ మాత్రం అట్లా పార్టీ ముద్రలో వేసుకోవడానికి సిద్ధంగా లేరు వెంట తెలుగుదేశం ఇప్పటికీ పదిసార్లు డి పోలీస్ శాఖని తిట్టుంటుంది డి స్వయంగా చంద్రబాబు గారు లేఖలు రా ఆ లేఖకు ఆయన బదులిచ్చారు మళ్ళీ ఇప్పుడు నిన్న జడ్జి రామకృష్ణ గారి సోదరుడికి సంబంధించినటువంటి వివాదం మీద లెటర్ రాస్తే డీజీపీ గారు మళ్ళీ రిప్లై ఇచ్చారు చంద్రబాబు గారికి ఏమండి మీరు మీరు పంపించిన దాన్ని నేను తరోగా వెరిఫై చేశాను అక్కడ ఒక కారు సందులో తీసేటప్పుడు ఎదురొచ్చినటువంటి రామకృష్ణ గారి సోదరుడికి నూనె అవతల ఉన్నటువంటి ప్రతాప్ రెడ్డికి మధ్యన వివాదం వచ్చింది అది కారుకు సంబంధించిన వివాదం కానీ పాత వివాదాలు కాదు దానికి వెనకాల మీరు ఊహించేటువంటిది లేదు మేము వెరిఫై చేసి చట్టబద్ధంగా వ్యవహరిస్తున్నాం అనేటువంటి లేఖ ఇందులో రాజకీయం ఏం లేదు కదా ఆయన వృత్తి ధర్మాన్ని పాటించింది ఇక్కడ ప్రతిపక్ష నాయకుడు కాబట్టి ఆయన ఏం మాట్లాడితే మాకెందుకు అధికారం మీద మాట్లాడతారని కాకుండా వ్యవస్థ మీద వివాదం వచ్చినప్పుడు ఆ వ్యవస్థ సంబంధించిన వాళ్ళే స్పందించడం అనేది మంచి పద్ధతే ఇందులో రాజకీయ పార్టీలాగా వ్యవహరించకపోవడం అనేటువంటిది ఏది ఇప్పుడు ఆయన గనక నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి కేంద్రానికి రాసినటువంటి లేఖ ఏంటి ఒక దుర్మార్గుడైన ఫ్యాక్షనిస్ట్ అయినటువంటి నియంతృత్వంతో కూడినటువంటి ముఖ్యమంత్రి ఉన్నారు అట్లాగే చట్టం దుర్మార్గమైనటువంటి చట్టం చేసుకొచ్చారు లాంటి వాడారు ఇప్పుడు ఈయనట్ట రాయలేదు ఆ విషయంలో అభినందించాలి